నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మెటర్లోకి వచ్చేస్తే, ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆచంట్లో ఇద్దరు మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు గెలుపు కోసం కుస్తీ పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు, గతంలో నియోజకవర్గంలో చేసిన ప్రగతి తనకు ప్లస్ అవుతుందని టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ధీమాతో ఉన్నారు. రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అనుభవంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ స్థానికంగా బలమైన నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆచంట్లో బీసీ ఓటర్లదే హవా. ఇప్పటి వరకు 6 సార్లు అసెంబ్లీ బరిలో దిగిన పితాని 3 సార్లు విజయం సాధించి 3 సార్లు ఓటమి పాలయ్యారు. వైఎస్ చంద్రబాబు క్యాబినెట్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వైసీపీ మరోసారి టికెట్ కేటాయించింది. కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తారని అంతా భావించినా జగన్ ఆ సాహసం చేయలేదు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు జగన్ క్యాబినెట్లో గృహశాఖ నిర్మాణ మంత్రిగా పనిచేశారు. జగన్ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని భావిస్తున్న పార్టీలో వర్గ విభేదాలు ఆయన్ని ఇరుకును పెట్టే విధంగా ఉన్నాయి. ఆచంటలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పోరులో టీడీపీకి ఈసారి విజయ అవకాశాలు ఉన్నాయంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన చెరుకువాడ రంగనాథరాజుకి 66,494 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణకు 53,608 ఓట్లు వచ్చాయి. చెరుకువాడ రంగనాథరాజుకి 12,886 ఓట్లు మెజార్టీ లభించింది. అంతకుముందు 2014 రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన పితాని సత్యనారాయణకు 63,549 ఓట్లు లభించాయి. వైసీపీ తరఫున పోటీ చేసిన ముదునూరి ప్రసాదరాజుకు 59,629 ఓట్లు వచ్చాయి. 2009 కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పితాని సత్యనారాయణకు 54,903 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కర్రి రాధాకృష్ణరెడ్డికి 39,148 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చకపోవడం, ప్రజలతో కఠినంగా వ్యవహరించడం, ఓ వర్గం కేడర్ ఆయన పైన అసంతృప్తితో ఉండటం, లంక గ్రామాలను కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ నిర్మించకపోవటం రంగనాథరాజుకి ప్రతికూల అంశాలుగా ఉన్నాయంటున్నారు. టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ప్రచారంలో చురుగ్గా ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎక్కువగా జనంలోకి తీసుకుపోతున్నారు. టీడీపీ జనసేన ఓట్లు పితానికి కలిసి వస్తాయంటున్నారు. గత ఎన్నికల్లో ఓడినా యాక్టివ్గా ఉండటం, ప్రజలతో సత్సంబంధాలు, నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఉన్న శెట్టిపల్లి సామాజిక వర్గ వ్యక్తి కావడంతో పితానికి ప్లస్ కానున్నాయి. ఈ నియోజకవర్గంలో శెట్టిపల్లి సామాజిక వర్గం జనాభా 29% ఉండగా టీడీపీ జనసేనకు 60%, వైసీపీకి 30%, ఇతరులకు 5% ఓట్లు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు 19% ఉండగా టీడీపీ జనసేనకు 35%, వైసీపీకి 60%, ఇతరులకు 5% ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక్కడ కాపు ఓటర్లు 15% ఉండగా ఇందులో టీడీపీ జనసేనకు 60%, వైసీపీకి 35%, ఇతరులకు 5% ఓట్లు పడే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక ఓటర్లు 11% ఉండగా ఇందులో టీడీపీ జనసేనకు 35%, వైసీపీకి 60%, ఇతరులకు 5% ఓట్లు పడే అవకాశం ఉంది. గౌడ సామాజిక వర్గ ఓటర్లు 8%, క్షత్రియ సామాజిక వర్గ ఓటర్లు 5% ఉండగా ఇందులో టీడీపీ జనసేనకు 55%, వైసీపీకి 40%, ఇతరులకు 5% ఓట్లు పడతాయి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేనకు 50% ఓట్లు, వైసీపీకి 43% ఓట్లు పడతాయని సర్వేలు చెప్తున్నాయి. ఆచంట్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఎడ్జ్ ఎక్కువగా ఉందని సర్వేలు వెల్లడించాయి. మొత్తం మీద ఆచంటలో ఈసారి గెలుపు నాదే అంటున్నారు పితాని సత్యనారాయణ. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ మీకు అందిస్తాం. అండ్ మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.